కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎక్కువగా వినిపించే అనారోగ్య సమస్య రోగ నిరోధక శక్తి లేకపోవడం. దీనికి ముఖ్య కారణం విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం లేదా హైపోవినోమినియోసిస్ డి, విటమిన్ డి సాధారణంగా ఉదయం పూట సూర్యకాంతిలో తగిన అతినీల లోహిత బి కిరణాల నుండి లభిస్తుంది. కానీ చాలామంది ఈ సూర్యరశ్మిని చూడలేకపోతున్నారు. విటమిన్ డి అనేది కాల్షియం మరియు ఫాస్ఫేట్ యొక్క సమూహం. ఇది మనుషుల శరీరానికి ఆరోగ్యానికి చాలా అవసరమైనది. కండరాలు, ఎముకలు, ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ డి తప్పనిసరి. సూర్యకాంతికి గురైనప్పుడు మన శరీరం ఈ విటమిన్ను తయారు చేసుకుంటుంది. విటమిన్ డి కలిగిన పోషకాహారం తీసుకోవడం వలన ఈ లోపంకి చెక్ పెట్టవచ్చు. విటమిన్ డి లోపం కూడా మనల్ని తరచూ అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడే కణాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు తరచూ జలుబు లేదా ఫ్లూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు మీ విటమిన్ డి స్థాయిల్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు తరచుగా అలసిపోతున్నా దీనికి విటమిన్ డి లోపం కారణం కావచ్చు. ఇలా తరచుగా అలసిపోవడం అనేది మీ రోజువారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్, జుట్టు రాలడం, చర్మ సంబంధ వ్యాధులు కూడా విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులే. అయితే విటమిన్ డి లోపం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. రోజు శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్పోజ్ అయితే మనకు కావలసినంత విటమిన్ డి లభించినట్లే. సూర్యకాంతిని గ్రహించి శరీరమే ఈ విటమిన్ని తయారు చేసుకోగలదు. గుడ్డు, పసుపు సనులో విటమిన్ డి ఉంటుంది. కొందరు ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పసుపు సనును కూడా తీసుకోవడం మంచిది. నట్స్, ఆయిల్ సీడ్స్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్లో తీసుకోవడం మంచిది. వారానికి కనీసం 2 సార్లు ఆహారంలో చేపలు తీసుకుంటే మంచిది. అందులోనూ వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది. విటమిన్ డి ఉన్న సెరిల్ బ్రేక్ఫాస్ట్లు, పాలు, పెరుగు, ఆయిల్స్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్ డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.